అందరికీ నమస్కారం నేను మీ గోపాలయ్య గారిని శ్రీమతి రామానజాయనమ్మ మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే జాతక కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పై నెంబర్లో మూడు నెంబర్లు ఇచ్చాను అందులో నాతో మాట్లాడతారని ఆశిస్తూ ఎంతోమంది జాతకానికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కాలం పిల్లలకి సరిగ్గా అవగాహన లేక పెద్దవాళ్ళు సరిగ్గా చెప్పక పాపం భార్యాభర్తలు ఇద్దరు ఎంత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా పెద్దవాళ్ళు పెళ్లి చేసినా కూడా మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ అని తొలగిపోవాలంటే ఏ ఏ రాశి వాళ్ళు ఏ విధంగా పూజ చేస్తే సంతోషంగా ఉంటారో జ్యోతిషపరంగా తెలుసుకుందాం తులారాశి వాళ్ళలో ఎవరైతే జన్మించారో వాళ్ళ మధ్య గొడవలు భార్యాభర్త గొడవ ఉంటుందో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు ప్రత్యేకంగా తరస్నానం చేసి దర్శనం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి కందషష్ఠి చవస కవచాన్ని చదవాలి అలాగే ఎర్ర కందిపప్పు దానం చేస్తూ కుజమంత్రాన్ని ఏడుసార్లు చదువుతూ రెగ్యులర్గా ఇలా చేయండి తులారాశి వాళ్ళలో పుట్టిన వాళ్ళకి భార్యాభర్తల మధ్య గోడలు సర్దుమణిగిపోతాయి